మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ఇంతవరకు మీకు గద్దరు అనే ఒక పర్సనాలిటీతో ఒక మనుషులుగా పరిచయమే కాదు, మనస్సుతో కూడిన ఆలోచనతో మీ ఫిలాసఫీతో కూడిన చాలా గాఢమైన అనుబంధం ఉన్నది. ఒక పాట రాసే ముందు ఆయన ఎత్తుగడలు ఎట్లా ఎట్లా తీసుకొని అంటే కొన్ని సూచనలు చేస్తారు కదా, నేను గమనించింది ఆయన పాటలలో ఆయన విషయాన్ని చాలా అద్భుతంగా చెబుతూ వచ్చి చిటాన చివరికి తన ఫిలాసఫీని చెప్తాడు. ఇక మధ్యలో ఏమన్నాడు, భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలు కొలవలేదురా, బంగారు పంటే భూములు ఉన్నవి, సాగు జరగని జీవనరదులని, సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో అంటాడు. అక్కడ కొడతాడు ఆయన నాకు నేర్పిన గొప్ప పద్ధతి ఇదే, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపద కొలవలేదురా, బంగారు పంటల భూములు ఉన్నవి, సావులేని మరి జీవనదులురా. ఇక్కడ దాకా ఎవడైనా రాస్తాడు, అవును ఎవడైనా ఏకమైనా రాస్తాడు, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నా ఎలా. ఇది గద్దర్ మార్క్. ఆయన నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, ఇక్కడ దాకా ఎవడైనా రాస్తాడు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. ఇది జయరాజ్ మార్క్. ఎక్కడైనా ఈ ఆరు లైన్లు రాయటంలో ఆ రెండు లైన్లలో గద్దర్ యొక్క ప్రభావం నా మీద ఉంది. ఆ పంచి ఉంటుంది చూసినవా, అది దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకు రోరన్న. ఏమి ఆయన రాసిన పాట, ఆయన రాసే, దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్న, పోలీస్ దొరో మా ప్రశ్నకు జవాబు చెప్పు. ఏంటండి ఏంటి అస్సలు ఒక రంగం ఏంటి, గద్దర్ చనిపోతాడా? వేల సంవత్సరాలు ఆయన దేహం వెళ్ళిపోవచ్చు కానీ ఆయన పాటలు చిరంజీవి. దాన్ని అంటాడు, రంగురంగుల బిల్డింగుల రాజకింత రంగుకెంత, అలసేసిన కుక్కకెంత కుక్కకెంత. అది గద్దర్ ఏ రోజు బయట పడలేదు, ఎవడికి తలవంచలేదు గద్దర్ తన జీవితకాలం మొత్తం కూడా ఒక యుద్ధ వీరుల్లాగా. దీన్ని ఒక విషయం, నేను ఒక గద్దరు, జయరాజు, గూడంజన్న, ఓ గోరటి వెంకన్న, ఇక వరుసలు చాలామంది ఉన్నారు మీ జనరేషన్లో ఉన్న వాళ్ళల్లో. వీళ్ళంతా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఒక పెద్ద ఫిలాసఫీని ప్రపంచంలో ఇప్పటికి తలలు పట్టుకున్న ఫిలాసఫీ అది, దాన్ని చాలా సుబోధకంగా చాలా చిన్న చిన్న మాటల్లో చెప్పడం ఎట్లా ఎట్లా వచ్చింది, ఏ ప్రాక్టీస్? ఇది బతుకు, ఇది ఆకలి, ఆకలితోటి అవమానంతోటి కడుపు రగి. గద్దరన్న అనేవాడు, జయరాజ్ మనము చెమట పోసి రాసిన పాటలేదు, ఒక్కొక్క పాలి చెమట పోస్తాను కలంలో, ఒక్కొక్క పాలి నెత్తురు కూడా పోస్తాను అదో. కాబట్టి ఇలాంటి పాటలు నేను ఎవరికో ఇవ్వటానికి కాదు, ఎవరికో రాయటానికి కాదు అనేవాడు. కాబట్టి తన జీవితాన్ని మొత్తం కూడా పెట్టి రాసుకున్న పాటలేదు. ఇలాంటి కవులు ఏదో అల్లాటప్పగా రాసే పాటలు కాదు. కాబట్టి ఇది నన్నిచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి ఆకలి అయితే అడికెళ్ళి బావాలు బయలు సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.